క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రోజుకొక మిషనరీ జీవిత చరిత్రను మీరు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినం మరొక మిషనరీ జీవిత చరిత్రను గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రియులారా, ఈ దినం మేరీ లూయిసా క్లార్క్ అనే మిషనరీ గురించి మనము తేటగా తెలుసుకుందాం. మేరీ లూయిసా క్లార్క్ ఇంగ్లాండ్ దేశంలో జన్మించింది. తాను ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని ఎదుట దర్శనము పొంది భారతదేశంలో దేవుని పరిచర్యను జరిగించాలని ఆసక్తి కలిగి భారతదేశానికి వచ్చినటువంటి ఒక మిషనరీగా ఈ మేరీ లూయిసా క్లార్క్ ఉంది. ప్రియులారా, ఇంగ్లాండ్లోని ఒక పెద్ద కుటుంబంలో జ్యేష్ఠురాలుగా జన్మించింది మేరీ లూయిసా క్లార్క్. కుటుంబంలో జ్యేష్ఠురాలు కాబట్టి ఆమెపైనే కుటుంబ పోషణ భారం ఉండేది. ఇతరులు తమ యవ్వన కాలంలో లోకేచ్ఛలను అనుసరిస్తూ ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ సంతోషిస్తూ ఉండగా క్లార్క్ మాత్రం భారతదేశంలో మిషనరీ సేవ చేయుట కొరకు తన జీవితమును సమర్పించుకున్నారు. ప్రియులారా, భారతదేశంలో సేవలు అందిస్తున్న అమెరికా మిషనరీయుడైన డాక్టర్ మేరీ మెక్ గవ్రాన్కు సహాయం అందించుటకు గాను 1900వ సంవత్సరంలో డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తుని శిష్యులు అనే సంస్థ ఆమెను భారతదేశానికి పంపింది. మునుపు మేరీ ఎటువంటి వైద్యపరమైన శిక్షణను పొంది ఉండకపోయినప్పటికీ ఆ పనిని ఆమె త్వరగా నేర్చుకోగలిగారు మరియు వైద్యపరమైన సేవలను అందించుటలో ప్రావీణ్యం సంపాదించారు కూడా. మేరీ క్లార్క్ దామో ప్రాంతంలో హిందూ మరియు ముస్లిం మహిళల మధ్య పరిచర్య చేశారు. ఆమె భారతీయ మహిళల సంస్కృతిని క్షుణ్ణముగా అర్థం చేసుకున్న వారై తదనుగుణంగా వారి జీవన పరిస్థితులను మెరుగుపరుచుకున్నటకు వారికి నేర్పించారు. పిమ్మట కుల్పహార్కు వెళ్ళిన ఆమె అక్కడ స్త్రీలు మరియు పిల్లల కొరకు ఏర్పరచబడిన ఒక స్వచ్ఛంద గృహం యొక్క బాధ్యతలు చేపట్టారు. అక్కడ నిర్లక్ష్యం చేయబడిన మహిళలు మరియు శిశువుల విచ్ఛిన్నమైన బ్రతుకులను ఉద్ధరించుటకు ఆమె పలు ప్రయత్నాలు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఆమె నడుచుకునే విధానం మరియు ఆమెకున్న కార్యనిర్వహణ సామర్థ్యం విడిచిపెట్టబడిన అనేక మంది మహిళలకు నిరీక్షణతో కూడుకున్న నూతన జీవితాలను అందించుటకు తోడ్పడ్డాయి. పిల్లలకు ఆమె ఒక తల్లిగాను మరియు స్త్రీలకు ప్రేమగల సహోదరిగాను మరియు సన్నిహిత స్నేహితురాలిగాను మారారు ఈ మేరీ. 1923వ సంవత్సరంలో ఝాన్సీ అనే ప్రదేశానికి వెళ్ళిన మేరీ అక్కడ బైబిల్ ఉమెన్ బైబిల్ మహిళలు అనే బృందముతో కలిసి పనిచేశారు. ఈ మహిళా బృందం బహిరంగంగా కనిపించుటకు అనుమతించబడని వందలాది మంది భారతీయ మహిళలను సంధించి వారికి సువార్తను అందించారు. పిమ్మట ఆమె పాఠశాల కార్యకలాపాలను నిర్వహించుటకు గాను తిరిగి దామోకు వెళ్ళవలసి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపల్గా బాధ్యత వహించిన ఆమె నిధులు తక్కువగా ఉన్నప్పుడు కూడా పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె నాయకత్వంలో బాలబాలికలకు అనుభవపూర్వకముగా శిక్షణను ఇచ్చుటకు తరగతులు ప్రారంభించబడ్డాయి. ఆతిథ్యమిచ్చు విషయంలో ఖ్యాతిని పొందిన మిషనరీలలో ఒకరిగా చోటు సంపాదించుకున్నారు మేరీ. ఆమె సేవలో కనిపించే అత్యుత్తమ లక్షణం ఏమిటంటే ప్రశాంతతతో కూడిన ఆమె విశ్వసనీయత. తనకు ఏ పని అప్పగించినా దానిని క్షుణ్ణముగా సంపూర్తి చేసేవారు మేరీ లూయిసా క్లార్క్. ప్రియులారా, నిజమే, దేవుని సేవకుడైన అపొస్తలుడైన పౌలు కూడా ఇలా అన్నాడు, ప్రభువు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేస్తున్నాను. ఆ విధంగా ఈ క్లార్క్ కూడా తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగానే అప్పగింపబడిన పనిని సంపూర్తి చేసేవారు. ఎంత గొప్ప మాదిరిని మేరీ లూయిసా క్లార్క్ మనకు చూపించారు. మీకు అప్పగింపబడిన పనిలో మీరు నమ్మకంగా ఉన్నారా? ఆలోచించుకోండి. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అపొస్తలుడైన పౌలు అన్నట్టు మనల్ని మనమే విమర్శించుకుందాం అన్నట్టు
మనల్ని మనం ప్రశ్నించుకొని నిజంగా దేవుడు మనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్నామా లేదా అని గుర్తెరిగి ప్రభు ఆ పరిచర్యలో నాకు అప్పగింపబడిన పనులను శ్రద్ధగా జరిగించుటకు నాకు జ్ఞానము దయచేయము అని ఆ ప్రభువును వేడుకుందాం. అట్టి కృపతో దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.